హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిల్కుమ్ అమ్మ. ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు. సో తను ఎవ్రీ టైమ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్తారనమాట, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఆడుకోండి అని చెప్పేసి. సో నేను ఎంతవరకు ఎంజాయ్ చేస్తాను, ఎంత ఆడుకుంటాను, అసలు ఎంత చాలా చిల్గా ఎట్లా రిలాక్స్ అవుతాను అనేది నేను ఇవాళ మీకు చూపిస్తాను. తను ఆఫీస్కి వెళ్ళిన రోజు నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి అర్జెంటుగా అన్ని ప్రిపరేషన్ చేయనవసరం లేదు. సో రిలాక్స్గా నేను ఆ టైంలో నేను లేచాను. ఇవాళ వీక్ అంతా కంటిన్యూస్ రెయిన్ ఉండే, లక్కీగా ఈరోజు ఒక్కరోజే ఎండ వచ్చింది. సో అందుకని బట్టలు నేను వాషింగ్ మిషన్లో వేసేసాను. ఫస్ట్ లోడ్లో నావి మిల్కువి అయిపోయినాయి, సెకండ్ లోడ్లో మా హస్బెండ్వి. సో ఆరేసుకోవాలి ఎండ ఉన్నప్పుడే, ఎండ పోయిందా ఇంకా అంతే సంగతులు. అందుకే ఫస్ట్ బట్టలు ఆరేసిన తర్వాత ఏంటి బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి ఆరేస్తున్నాను. పాప ఇవాళ కొంచెం రిలాక్స్గా లేచిందనమాట. సో తను లేచేసరికి నేను ఈ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను. సో వాషింగ్ అయిపోతాయి అంత లోపల అని. సరే లోపలికి వెళ్ళి తెచ్చుకోపో. అవేంటివి అక్కడ కలర్ఫుల్గా కలర్ఫుల్గా ఏంటివి అవి? అవునా? ఓకే. స్ట్రక్ అయినట్టుంది. ఇట్స్ ఓకే. సరే, నువ్వు అటు సైడ్ అంతా రౌండ్ రౌండ్ తిరిగితే అది ఏంటి నీ కలర్ది రౌండ్ రౌండ్ తిరుగుతుంది నీ స్టిక్. సరే అటు సైడ్ ఆ గేట్ దాకా వెళ్ళు, గేట్ దాకా వెళ్ళి ఫాస్ట్గా రా, అప్పుడు వస్తుంది. ఓకే, అటు సైడ్ కన్నా. అవును కన్నా. వెళ్ళు, అది కూడా మన హోమే. ఓకే. అది నాకు ఓపెన్ చేయడానికి రాదు కన్నా, అది లాక్ ఉంది. ప్లీజ్ లాక్ ఉంది కన్నా, నాన్న వచ్చిన తర్వాత ఓపెన్ చేయమన్నాం. ఓకే. కలర్ఫుల్ షాడో వస్తుందా? ఓకే. ఇంకా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను లోపలికి వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ టైం అనమాట ఇది. పాపని అడిగితే తనకు వద్దన్నది, సో నా కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. బిబియన్ జెల్లీ శాండ్విచ్ మై ఫేవరెట్, కిడ్స్ కే కాదు నాకు కూడా చాలా ఇష్టం. మీకు బైక్ కావాలా? నేను స్టఫ్ ఏమన్నా ఉంటే మర్చిపోకుండా టైం టు టైం గుర్తు చేసి మరీ తింటది. ఓకే, విచ్ కలర్ డూ యూ వాంట్? పింక్. ఓకే. ఇంకంతే, ఇప్పుడు ఓపెన్ చేసింది కదా, నాకు తెలిసి ఈవినింగ్ లోపు దీంట్లో చాలా ఖాళీ అయిపోతుంది. పింక్ వన్ ఇవ్వనా?
నీ బ్యాండ్ ఏది? పెట్టేసావా? ఓకే అక్కడ పెట్టినావా? తీసుకెళ్ళి డ్రా లో వైపు. ఓకే ఓకే. Yummy cupcake. Yummy sandwich. Yummy cupcake. Yummy sandwich. Yummy cupcake. And number eight. Oh my god. నాకేమో పప్పు అంటేనే పడదు అసలు. పప్పు రోజు పప్పు వేస్తే ఇంకా అసలు చాలా అన్నాయంగా ఉంటుంది. మా బేబీకి మాత్రం డైలీ పప్పు ఉండాలి. ఏదో ఒక కాంబినేషన్ అనమాట తన పప్పు లవర్ అనమాట. రే పప్పుగా ఇట్రారా బాబాకి పప్పు ఇష్టమా? ఎంత ఇష్టం? బిగ్ గో ప్లే. అమ్మ పప్పు చేస్తుంది గ్రీన్ గ్రీన్ పప్పు. గ్రీన్ పప్పు చేస్తుంది. ఎగ్జైట్మెంట్ చూసిందా? కావలసినప్పుడు బయటికి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి టోస్టర్స్ గ్రైండర్స్ జ్యూసర్స్ ఎవ్రీథింగ్ నేను కింద కబోర్డ్స్లో టక్ చేసి పెట్టేశాను. ఎందుకంటే ఆ కాఫీ స్టేషన్ దగ్గర నాకు ఎందుకో అది ఖాళీ పెట్టుకోవాలని ఉండే అనమాట. అక్కడ ఏం స్టఫ్ చేయాలని లేదు. అండ్ ముందు రోజు ఏమైందంటే నేను దోశకి ఇడ్లీకి సెపరేట్గా నానబెట్టాను. సో అవి గ్రైండ్ చేయడానికి టైం లేకుండే ఎందుకంటే మేము ఈవినింగ్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాము. నేను నిన్న మార్నింగ్ నానబెట్టేశాను అండ్ అది అలానే ఉండిపోయింది టైం లేకుండే నాకు రుబ్బడానికి. ఇడ్లీకి దోశకి రెండింటికి సెపరేట్గా నానబెట్టాను. యాక్చువల్గా నేను ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆల్ ఇన్ వన్ బ్యాటర్ అని. ఆ బ్యాటర్తోని మొత్తం చేసుకునేటప్పుడు అన్ని రకాల టిఫిన్స్. బట్ ఏంటంటే చాలా రోజులు అయింది నేను ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసి అందుకని ఏంటి ఫర్ చేంజ్ అట్లా ఇడ్లీకి దోశకి సెపరేట్గా వేశాను అనమాట. రెండు పిండిలు రుబ్బేసరికి నాకు చూడండి 11:45 అవుతుంది. నేను ఇంకా వంట ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయలేదు. సో నేనేం చేస్తాను అంటే ఓన్లీ మా మేమిద్దరమే కదా సో మాకు పప్పు చేసేసుకొని ఈవినింగ్ కుక్ చేస్తాను ఇంకా మా హస్బెండ్కి. అసలు మార్నింగ్ టైం కొంచెం ఒక 1 hour టైం వేస్ట్ చేసినా కూడా చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు పిండి రుబ్బడం అయింది. సో ఆల్రెడీ 12:00. సో లంచ్కి ప్రిపేర్ చేసేసుకొని ఇంకా నేను మిగతా పని చూస్తాను. మిల్కు మిల్కు మ్యాట్రెస్ డెలివర్డ్. ఇవాళనే అంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే మంచిగా ఫ్రీగా ఉండొచ్చు అని అనుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు ఇంట్లో అని చెప్పేసి ఇట్లుంటుంది అనమాట. 12:30 అవుతుంది, నాది ఇంకా వంట కాలేదు, ఈ బయట పనులనే ఉంది. ఇవాళనే అన్ని డెలివరీస్ వస్తున్నాయి, అది ఏంటో ఏమో. అసలు ఇప్పుడే మ్యాట్రెస్ డెలివరీ అయింది అండ్ ఇంకా నేను అమెజాన్లో కొన్ని స్టఫ్ ఆర్డర్ చేశాను, అవి ఇవాళనే వచ్చాయి. అసలు మార్నింగ్ నుండి కాలింగ్ బెల్తోనే సరిపోతుంది నాకు. లోపల ఎలక ఏదో సరడానికి వెళ్తుంది. ఇప్పుడు అందులో నుండి ఏదో ఒకటి పట్టుకొచ్చి ఓపెన్ చేయమంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా ఓపెన్ కిచెన్ అయిపోయింది కదా, బాగా యాక్సెసిబుల్ అయిపోయింది పాపకి. అంతకుముందేమో డోర్ ఉంటుండే, నేను డోర్ ఓపెన్ చేసి ఏది ఇస్తే అదే తీసుకొని తింటుండే. ఇప్పుడు అట్లా కాదు, తనకి మొత్తం అంతా ఏవి ఉన్నాయి ఎక్కడున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా అసలు అస్సలు వినట్లేదు, స్నాకింగ్ ఎక్కువ అయిపోయింది మధ్య. నేను అక్కడ కిచెన్లో వంట చేసుకుంటున్నాను, సడన్గా కామ్గా అయిపోయింది ఇల్లంతా. ఏమైంది, ఎక్కడెళ్ళింది, ఏం చేస్తుంది అని కంగారు పడి చూడడానికి వచ్చాను నేను. మ్యాట్రెస్ చేంజ్ చేద్దాము ఓకేనా? నాన్న వచ్చిన తర్వాత మనకు హెవీ హెవీ ఉంటుంది ఓకేనా?
దీన్ని తీసేసి న్యూ మ్యాట్రెస్ వేద్దాం. ఓకే కౌంట్ చేస్తున్నావు బాబా. నేను డిష్ వాషర్ యూజ్ చేయడం ఇంకా స్టార్ట్ చేయలేదు. దాంతో చేస్తున్నాను. కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఉంటాయి డిషెస్, కొన్ని కొన్నిసార్లు తక్కువ ఉంటాయి. సో నాకు ఏంటో ఇట్లా ఇక ఫిల్ అయిపోగానే క్లీన్ చేయడం అలవాటు అయిపోయింది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అట్లనే చేసుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఫర్దర్గా ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు నాకు వ్యాక్యూమ్ చేసే ఓపిక లేదు అస్సలకి, ఎందుకంటే అది హెవీగా ఉంటుంది. దాని వైరు ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి, ఇదంతా సోది కంటే సపరేట్ చీపుతో టకటక చేసేసుకుంటాను క్లీనింగ్. అండ్ బై ద వే ఈ రాక్స్ వచ్చేసాయి మాకు. ఒకటేమో పూజ కోసం అందరూ అంటే కింద వేయడానికి ఏదన్నా స్పిల్లింగ్ ఏమన్నా కాకుండా అన్నట్టుగా చిన్నది తీసుకున్నాము. అండ్ పెద్దది వచ్చేసి సోఫా ప్యాక్ అనమాట. మేము ఇప్పుడు సోఫా చేంజ్ చేసే ఐడియా లేదు, ఫర్దర్గా చూడాలి ఇంకా ఫ్యూచర్లో. ఎందుకంటే పాప ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉంది, ఏమైనా ఆడుకున్నా చేసినా కొత్త సోఫా పాడవుతుంది కదా. సో దాని గురించి మళ్ళీ రీథింక్ చేయాలనుకున్నాము. అందుకని పాత సోఫాకే మ్యాచ్ అయ్యేటట్టు రగ్ తీసుకొచ్చాము. అండ్ ఇంకా ఈ రగ్ ఏంటంటే డైనింగ్ టేబుల్ వస్తుంది ఇంకా 2 డేస్లో. డైనింగ్ టేబుల్కి కింద ఒకటి రగ్ తీసుకున్నాము. దానికి కొంచెం అంటే ప్యాటర్న్స్ ఏముండేటట్టు, ఎందుకంటే మా లివింగ్ అంతా స్ట్రేట్ లివింగ్ వచ్చింది కదా. సో దానికి దీనికి మిస్ మ్యాచ్ ఉండకుండా కొంచెం దగ్గర ప్యాటర్న్లో అన్నట్టుగా తీసుకున్నాము. అవి ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసేయాలి. సో అది ఎందుకు అక్కడ పెట్టాము అంటే అది ఫ్లోర్ క్లీన్ చేసే పని ఉందన్నమాట. సో ఫ్లోర్ ఒకసారి మాప్ చేసేసి డైనింగ్ టేబుల్ వచ్చిన తర్వాత ఎట్ ఏ టైం దాంది దీంది వేసేస్తే ఇంకా ఇల్లు మొత్తం సార్టెడ్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఇంతే. ఆడుకుంటావా లోపల ఉంటావా? వాట్ ఈస్ దిస్ రా? సి, అందుకనే చెప్పాను కదా సోఫా గురించి రీథింక్ చేస్తున్నామని. ఇంకో ఇలాంటి ఇలాంటి హ్యాబిట్స్ కోసమే అనమాట. వాట్ ఈస్ దిస్ రా? చెప్తాను. డైనింగ్ టేబుల్ వచ్చే వరకు ఇక్కడ టెంపరీగా టేబుల్ అరేంజ్ చేసాము. ఇది మాకు క్యాంపింగ్ టేబుల్ ఉండే, సో అలవాటు కావడానికి ఇలా పెట్టుకున్నాం అన్నమాట. అప్పట్టు ఆల్రెడీ లేట్ అయిపోయింది, అందుకనే పాపకి తినిపించేస్తున్నాను. ఇంకా తనకి స్నానం ఈవినింగే చేపిస్తాను. ఇంకా లేట్ అయిపోతుంది తనకి ఇంకా స్నానం అని పెట్టుకుంటే. మిల్కు అమ్మ డూడు తింటుంది. మా పాపకి స్నానానికి వెళ్తున్నామన్నా, ఎక్కడికైనా ఏంటి బయటికి వెళ్తున్నామన్నా, సారీ, నాకు మా హస్బెండ్కి ఇది ఒక డైలీ రొటీన్ అనమాట. హగ్గి పప్పి ఇచ్చేసే వెళ్ళాలి తినకి. సరే అమ్మా, తొందరనే వచ్చేస్తుంది. ఓకే బాబా ప్లే. ఓకే బాయ్. ఇప్పుడు 2:30 అవుతుంది. నాకు ఇప్పుడు స్నానం చేయడానికి టైం దొరికింది. పాప లక్కీగా తినేసింది కాబట్టి ఇప్పుడు ఇంకేం తొందర లేదు. నేను ఇప్పుడు స్నానం చేసి వెళ్ళి తింటాను.
మార్నింగ్ నేను ఏమనుకున్నాను చెప్పడానికి ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. ఏంటంటే మార్నింగ్ లేచాను, హ్యాపీగా అమ్మయ్య మా ఇంటి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, సో ఇంకా ఏం పని ఉండదు, నేను మంచిగా కొంచెం లీజర్గా నేను ఇంటి టైం పాస్ చేయవచ్చు, మూవీ పెట్టుకొని చూడొచ్చు, అట్లా ఊహించుకున్నాను అనమాట. సో డే ఎక్కడ ఎండ్ అయిందో చూడండి, ఇంకా నేను ఆరేసిన బట్టలు అక్కడ బెడ్ మీద పడున్నాయి, అవి ఫోల్డ్ చేయాలి, అండ్ ఇంకా పాపకి స్నానం చేపించాలి, ఈవినింగ్కి అండ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఓన్లీ పప్పుతోని మా హస్బెండ్ తినరు, మళ్ళీ ఏదైనా కర్రీ వండాలి. సో అట్లా డే ఎండ్ అవుతుందనమాట. ఇంకా నాది ఆన్ గోయింగ్లోనే ఉంది, అసలు ఫుల్గా రిలాక్స్ అవుదాం అనుకున్నాను, ఏదో అనుకున్నా ఏదో అయింది. A few moments later. Welcome back. నా స్నానం అయింది, ఇప్పుడు 3 అవుతుంది, చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి తినేస్తాను. ఆకన్నా కమ్. హలో, యాక్చువల్లీ ఇవాళ ఎందుకు ఇది షూట్ చేస్తున్నాను అంటే, మా హస్బెండ్ ఎవ్రీ టైమ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తనకు చెప్తారనమాట, మా ఇద్దరికి ఫుల్ ఫుల్ ఆడుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మీకు నచ్చినవి చేసుకొని తినండి అని చెప్పేసి. అసలు ఎంజాయ్మెంట్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో తను లేనప్పుడు తనకు చూపిద్దాం అన్నట్టుగా షూట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఏంటి, చాలాసార్లు ఈ కమెంట్స్ అంటే నా విషయంగానే విన్నాను, నేను నేమ్స్ ఏం చెప్పదలుచుకోలేదు, కానీ చాలా క్లోజ్ సర్కిల్లోనే ఇద్దరే ఉంటారు కదా ఏం పని ఉంటుంది, కామన్ డైలాగ్ కదా, మనలో చాలా మందికి ఎక్స్పీరియన్సే, సో నాకు కూడా ఎక్స్పీరియన్స్, ఇద్దరే ఉంటారు కదా ఏం పని ఉంటుంది. ఈ డైలాగ్కి అంటే ఈ స్టేట్మెంట్కి నేను ఇవాళ ఆన్సర్ చేద్దామన్నట్టుగా చేస్తున్నాను. ఎందుకు ఇలా రఫ్గా వేసుకుంటున్నానంటే చాలా ఆకలి వేస్తుంది, చెప్పాను కదా 3 అవుతుంది అని చెప్పేసి. వెళ్ళి నేను గాడ్కి ప్రే చేసేసుకొని తినేస్తాను. నాకు అలవాటు అనమాట, స్నానం చేయగానే ఫస్ట్ వెళ్ళి దేవునికి మొక్కడము అండ్ పడుకునే ముందు కూడా దేవునికి మొక్కి పడుకోవడము, ఈ రెండు గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో ఇది ఇవాళ వీడియో, నేను ఇంకా ఈ వీడియోకి బాయ్ చెప్పేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిల్కు మమ్మా.